సన్ రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి పన్నెండు బంతుల్లో నలభై ఒక్క పరుగులు అవసరమయ్యాయి ఈ దశలో బౌలింగ్ కు వచ్చిన పేసర్ కుల్దీప్ బౌలింగ్ లో గ్లేన్ ఫిలిప్స్ వరుసగా ఆరు 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 నాలుగు బాధేయుగా ఆ ఓవర్ లో మొత్తం ఇరవై నాలుగు పరుగులు వచ్చాయి దాంతో దెబ్బకి గెలుపు సమీకరణం ఒక్కసారిగా ఆరు బంతుల్లో పదిహేడు పరుగులుగా మారిపోయింది ఇక లాస్ట్ ఓవర్ లో సమద్ రెండు సిక్సర్లు బాధగా అందులో ఓ నోబాల్ కూడా కలిసి వచ్చింది దీంతో రాజస్థాన్ విధించిన రెండు వందల పరుగుల టార్గెట్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది వాస్తవానికి హైదరాబాద్ విజయానికి చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా ఆ బంతికి అబ్దుల్ సమద్ క్యాచ్ ఇచ్చేశాడు దాంతో రాజస్థాన్ టీం ఆటగాళ్లు గెలుపు సమరాలు మొదలు పెట్టారు కానీ ఆ బాల్ ని రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ నో బాల్ గా విసిరినట్లు ఎంపైర్లు తేల్చేశారు దాంతో హైదరాబాద్ కి ఫ్రీ హిట్ వచ్చింది ఆ తర్వాత ఫ్రీ హిట్ బంతికి సిక్స్ బాదిన అబ్దుల్ సమద్ హైదరాబాద్ ను గెలుపు సమరాల్లో ముంచెత్తాడు అంతకు ముందు బ్యాటింగ్ లో జోష్ బట్లర్ తొంభై పరుగుల వీర విధ్వంసానికి తోడు సంజు శాంసన్ ముప్పై బంతుల్లో నాలుగు ఫోర్ల ఐదు సిక్సర్లతో అరవై ఆరు పరుగుల నాట్అవుట్ కారణంగా ఆ జట్టు రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ స్కోర్ చేసింది ఇక ఆ లక్ష్యాన్ని చివరి బంతితో విజయాన్ని చేసుకుంది రైజర్స్ హైదరాబాద్ ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బ్యాటింగ్ యూనిట్గా మేము మంచి ప్రదర్శన చేశాం రెండు వందల పద్నాలుగు పరుగులంటే గట్టి టార్గెటే కానీ అనవసరమైన రెండు తప్పిదాల కారణంగా మ్యాచ్ను కోల్పోయామని పద్దెనిమిదవ ఓవర్లో మా నుంచి మ్యాచ్ను చేజారిపోయిందనే అనుకున్నాం కానీ చివరి ఓవర్లో సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కానీ అదృష్టం కలిసి రాక చివరి బాల్ నో బాల్ కావటం మా నుంచి విజయ అవకాశాన్ని దూరం చేసిందని సంజు పేర్కొన్నాడు